తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. మొన్నటి వరకు మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం బీజేపీ ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థులుగా కత్తులు దూసుకుంటున్నాయి. కేంద్ర కేబినెట్ నుండి టీడీపీ మంత్రులు, రాష్ట్ర కేబినెట్ నుండి బీజేపీ మంత్రుల రాజీనామా తరువాత వచ్చే ఎన్నికల్లో ఒకరికొకరు చెక్ పెట్టుకోవడంపై దృష్టి సారించారు. ఏపీలో సొంతంగా బలపడుతున్నట్టు ప్రచారం చేసుకుంటున్న బీజేపీ టీడీపీ సపోర్ట్ లేకున్నా వచ్చే ఎన్నికల్లో తన సత్తా చాటుకోవాలని చూస్తోంది. మంత్రుల రాజీనామా తరువాత విజయవాడలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ మీటింగ్లో టీడీపీకి చెక్ పెట్టడానికి గట్టిగా ప్లాన్లే వేశారని సమాచారం. మోడీపై వ్యతిరేకత పెరగకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల లెక్కలేని నిధుల లెక్కలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు విమర్శలతో విరుచుకుపడే నాయకులకు కళ్లెం వేయాలనుకుంటున్నారు బీజేపీ నేతలు. దీనిలో భాగంగా కేంద్ర బడ్జెట్ని ఏకిపారేసిన అచ్చెన్నాయుడుతో పాటు విశాఖ రైల్వే జోన్పై ప్రైవేటు బిల్లుని తెరపైకి తెచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన ఎంపీ రామ్మోహన్ నాయుడుకి చెక్ పెట్టాలనేది కమలనాథులు మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్టు చెబుతున్నారు. బాబాయ్ అబ్బాయిలను టార్గెట్ చేసి తమ వ్యూహాన్ని అమలు చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నారు బీజేపీ నేతలు. రాబోయే ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ మహిళా మోర్చా నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని రంగంలోకి దింపితే ఎలా ఉంటుంది అని బీజేపీ కోర్ కమిటీ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీతో మిత్రబంధం తెగిపోవడంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగాల్సిందే. మరోవైపు ఒక్క 40 వరకు అభ్యర్థులకు సీట్లు మార్చి కొత్త అభ్యర్థుల్ని పోటీ చేయించాలి అనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో కీలక స్థానాల్లో అవకాశం ఉన్న చోట్ల గట్టి అభ్యర్థుల్ని రంగంలోకి దింపాలి అనుకుంటోంది బీజేపీ. శ్రీకాకుళం జిల్లాని వేదికగా చేసుకుని ఉత్తరాంధ్ర పెద్దన్న కుటుంబాన్ని దెబ్బతీయాలన్నదే బీజేపీ టార్గెట్ అని ప్రచారం జరుగుతోంది. నందమూరి తారక రామారావు కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరిది ప్రకాశం జిల్లా అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుండి విశాఖ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. కుటుంబ నేపథ్యానికి తోడు ఆమెకున్న రాజకీయ చరిష్మాని కూడా ఆమెను టెక్కలి బరిలోకి దింపితే ఆమె విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఇప్పటి నుండే పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ 1994లో టెక్కలితో పాటు హిందూపురంలో కూడా పోటీ చేసి విజయం సాధించారు. అప్పట్లోనే టెక్కలిలో 50,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. కానీ ఆ తరువాత ఆయన హిందూపూర్ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఎన్టీఆర్ మరణానంతరం ఆయన సతీమణి లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి పాతపట్నం ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాగే ఎన్టీఆర్ కుమారుడు జయకృష్ణ శ్రీకాకుళం ఎంపీగా ఎర్రన్నాయుడిపై పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. టెక్కలి ప్రజల్లో అన్నగారిపై ఉన్న ప్రేమకు నిదర్శనంగా తమ్ములు ఇప్పటికీ ఈ సెంటిమెంట్ని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ని ఉపయోగించుకుని పురంధేశ్వరిని టెక్కలి నుండి మంత్రి అచ్చెన్నాయుడిపై పోటీకి దింపి బాబాయ్ అబ్బాయిని కార్నర్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. టెక్కలి ప్రజలు ఎన్టీఆర్ని ఆదరించినట్టే ఆయన కుమార్తెను కూడా ఆదరిస్తారు అనే నమ్మకంతో ఉన్నారు బీజేపీ నేతలు.